తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున నివాళులర్పించారు. మహనీయుడి స్ఫూర్తి కొనసాగాలని సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారని పలువురు నేతలు అన్నారు. ఆయొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన లేళ్ల అప్పిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి చేసిన మెరుగు నాగార్జున గారికి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి, అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి యొక్క ప్రాణ త్యాగాలకి ఫలితంగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పని వారు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఆ రోజు నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారికి చక్కగా ఘనంగా నివాళులర్పించడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏదైతే ఆయన సొంత జిల్లా ఉందో నెల్లూరు జిల్లాకి, పొట్టి శ్రీరాములు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పని పేరు పెట్టడం కానివ్వండి, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పూర్తిగా కూడా మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న టైంలో అనేక మంది పెద్దలు, సార్ మనకి ఆంధ్ర రాష్ట్రం నూతనంగా ఏర్పడింది కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితంగా వచ్చింది, దాన్ని మళ్ళీ మీరు పెట్టాలనగానే ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ సంవత్సరంలోనే నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించాలని చెప్పని నిర్ణయించడం అనేది, ఏదైతే రైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులర్పించడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని పూర్తిగా కూడా విస్మరించాడు. ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేఖల ద్వారా మళ్ళీ ఒక కార్యక్రమం నిర్వహించండి అని చెప్పడానికి ఈరోజు నేను అచ్చెన్నాయుడు గారి లెటర్ చూశాను. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మర్చిపోయారు అంటే, జూన్ 2 తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం అయితే ఆ రోజు నవనిర్మాణ దీక్షలు అని చెప్పని నవంబర్ 1ని పక్కన పెట్టి కేవలం రాజకీయాల కోసం అని చెప్పని మీరు పరిపాలన చేసేవాళ్ళు. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాంధీ ఆశయాలు కావచ్చు, పొట్టి శ్రీరాములు గారికి ఆశయాలు కావచ్చు, అంబేద్కర్ ఆశయాలు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా కూడా ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తున్న వ్యక్తి, అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని తపంతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క పెద్దల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయి, అదేవిధంగా వారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే వందకి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని తెలియపరచుకుంటూ మరొక్కసారి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పునరుద్ధరించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు యువతగా